చంద్రబాబు హస్తిన పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. ఇదే నెలలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం సాగుతోంది. లోక్సభ ఎన్నికల తరుణంలో టీడీపీ అధినేత ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇదే వారంలో పవన్ కళ్యాణ్ కూడా హస్తినకు ఎందుకు వెళ్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:30 ఢిల్లీ చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. ఈ పర్యటనలో కీలక వ్యక్తులను చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. ఓవైపు టీడీపీ రా కదల్రా సభలు వరుసగా కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే సమయంలో చంద్రబాబు పర్యటన ఇంట్రెస్ట్ గా మారింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని సాగనంపేందుకు టీడీపీ జనసేన పోరుకు సన్నద్దమవుతున్నాయి. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికీ పలుమార్లు చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటు కూడా చివరి దశకు చేరుకుంది. కొన్నింట్లో అంగీకారం రాగా తుది చర్చల కోసం ఈ నెల 8న మరోసారి భేటీ అవుతున్నారు. అయితే టీడీపీతో కలిసి నడుస్తున్న జనసేన ఇప్పటికీ బీజేపీతోనే ఉంది. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా హస్తినకు వెళ్తారని తెలుస్తోంది. ఇద్దరు నేతల వరుస పర్యటనలతో రాష్ట్రంలో ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి.